అందరికీ నమస్కారం అండి. మీరు కూడా కారులో దేవుడి విగ్రహాలు పెడుతున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. సాధారణంగా ఎవరైనా సరే కొత్త కారును కొనేటప్పుడు దాని రంగు, ఫీచర్లు వంటి వాటిని చెక్ చేస్తారు. అన్నీ అనుకున్న ప్రకారమే చూసుకుని మరీ కార్లను కొంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ కారును కొన్న తర్వాత చాలా మంది చేసే తప్పు ఒకటి ఉంది. అదేమిటంటే, సాధారణంగా కారును కొన్నాక పూజలు చేసి ఆ తరువాత దేవుళ్ళ విగ్రహాలను కారులో పెడుతూ ఉంటారు. కారు డాష్ బోర్డ్ పై ముందు కిటికీకి రెండు వైపులా లేదా మిర్రర్ కు దేవుళ్ళ విగ్రహాలను వేలాడదీయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా దేవుళ్ళ విగ్రహాలను కారులో పెట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందని, లేదంటే తీవ్ర సమస్యలు వచ్చి అంత నష్టమే కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఇక ఆ నియమాలేమిటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది కారులలో వినాయకుడు లేదా హనుమాన్, దుర్గామాత విగ్రహాలని చిన్న సైజులో ఉండేవి చూసి పెట్టుకుంటారు. అయితే వాస్తవానికి అసలు విగ్రహాలని కారులో పెట్టకూడదట. కేవలం ఫోటోలను మాత్రమే పెట్టుకోవాలని, లేదంటే నష్టం కలుగుతుందని, చెడు సంభవిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇక చాలా మంది దేవుళ్ళ విగ్రహాలు లేదా ఫోటోలని కారులో పెట్టి అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. కారులో దేవుళ్ళ విగ్రహాలు లేదా ఫోటోలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కారులో మద్యం సేవించరాదు, పొగ తాగరాదు, నాన్ వెజ్ తినరాదు, అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదు. ఇలా చాలా మంది చేస్తుంటారు. కనుక ఈ అలవాటు మీకు కూడా ఉంటే మానుకోండి, లేదంటే అంతా అశుభమే జరుగుతుంది, కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక కారులో విగ్రహాలు లేదా ఫోటోలను పెడితే తప్పనిసరిగా కారును రోజు శుభ్రం చేయాలి, అలాగే కారులో ఉండే దేవుళ్ళకి పూజ చేయాలి. అలా చేయలేకపోతే కారులో విగ్రహాలు లేదా ఫోటోలను పెట్టకూడదు, లేదంటే అంతా నష్టమే సంభవిస్తుంది, సమస్యల బారిన పడతారని పండితులు హెచ్చరిస్తున్నారు. కనుక మీరు కూడా ఇలా చేసుకుంటే వెంటనే ఈ అలవాటును మానుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.